కేంద్ర ప్రభుత్వం 100% నిధులిస్తున్నటువంటి పోలవరం నిర్మాణాన్ని అది ఒక పర్యాటక కేంద్రంగా నడుపుకొని తాను ఓట్లు సంపాదించుకోవడానికే ఒక కేంద్రంగా పెట్టుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టు మీద చూసి రాయలసీమలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి పట్టించుకోవట్లేదని చెప్పేసి మేము అనేక మార్లు చెప్పాము. నేను అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా నేను అనుకున్నాను మీరు వచ్చిన తర్వాత పోలవరం నిర్మాణాన్ని కేంద్రానికి అప్పచెప్పి రాయలసీమలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి టైంలో 85%, 90%, 60% పూర్తయినటువంటి నీటి ప్రాజెక్టులన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు దాని మీద సంవత్సరానికి ఎస్టిమేషన్స్ పెంచుకొని కమిషన్లు కొట్టేసి ఆ ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ పెట్టారు. మీరు వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాజెక్టులు చేపడతారు, వాటికి టెండర్స్ పిలుస్తారు అని చెప్పేసి నేను అనుకున్నాను. అది పక్కన పెట్టేసి గాలి కొదిలేసి అవినీతి అనేటువంటి ఒక మాట భూతంలాగా చూపించి రివర్స్ టెండరింగ్ పేరుతో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనులు మొత్తాన్ని కూడా ఆపేసుకొని కూర్చొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ఒక పిడుగుపాటులాగా పడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేదానికి మీ పరిపాలన సహకరించింది తప్ప రావడంతోనే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆర్థిక అవకతవకల్ని చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తారనుకున్నాం, కానీ ఇంకా మీరు కుదేలు చేస్తానికి మీ ప్రయత్నాలు మీ నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల మీద ఒక భారంగా పడుతున్నటువంటి పరిస్థితి ఈ 100 రోజుల్లో జరిగినటువంటి పరిస్థితి. అలాగే మేము అనుకున్నాం అధికారంలోకి రావడంతోనే గడిచిన ప్రభుత్వం కొన్ని 100,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేసింది అనేటువంటి మాట, కొన్ని 100,000 విలువైనటువంటి ప్రజల సంపద ఇసుక కావచ్చు మైనింగ్ కావచ్చు దోపిడీకి గురైంది అనేటువంటి మాట ఇది వాస్తవం. వాటన్నిటి మీద మీరు విచారణ జరిపించి ఈ రాష్ట్రాన్ని దోచేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని భావించాం, కానీ చూస్తే వ్యక్తులు మారారు తప్ప వ్యవస్థ అదే బాట జరుగుతున్నటువంటి మాట మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని గాలి కొదిలేసి మీ ప్రతాపం అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళితుల మీద మైనార్టీస్ మీద ఫీల్డ్ అసిస్టెంట్స్ మీద కాంట్రాక్ట్ వర్కర్స్ మీద, ఏ కాంట్రాక్ట్ వర్కర్స్ని అయితే మీరు మేము అధికారంలోకి రాగానే పర్మనెంట్ చేస్తామని చెప్పేసి మీరు పాదయాత్ర సందర్భంగా చెప్పారు, ఆ కాంట్రాక్ట్ వర్కర్స్ మీద, అంగన్వాడీ వర్కర్స్ మీద, ఫెయిర్ పేడ్ షాప్ డీలర్స్ మీద, ఇట్లా యానిమేటర్స్ మీద గత 15, 18, 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా బజార్ను పడేసినటువంటి పరిస్థితి. మీరు ఏదైతే లెక్క చెప్తున్నారో ఇవాళ మేము 400,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, మీ నిర్ణయాల వల్ల అంతకన్నా ఎక్కువ మందిని పొట్టగొట్టి బజారును వేసినటువంటి పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాట. దానివల్ల కూడా ఈ రాష్ట్రంలో కొన్ని 100,000 మంది బజారును పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే మీరు అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రభుత్వ స్కూల్స్ని కానీ విద్యా విధానాన్ని కానీ స్ట్రెంగ్తన్ చేస్తామని చెప్పేసి ఈ రోజున
ప్రభుత్వ స్కూల్స్ మొత్తం కూడా మీ విధానం వల్ల మూలన పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చడానికి కారణం మీ నిర్ణయాలు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అలాగే పోలవరం ఇందాక నేను అన్నాను, మీరు వస్తే మీరు కూడా క్వశ్చన్ చేశారు పోలవరం నిర్మాణం కేంద్రాన్ని కేంద్రం ఎందుకు చేపట్టకూడదు అనేటువంటి మాట. పోలవరం నిర్మాణంలో మీ స్టాండ్ ఏంటో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గడ్కరీ గారు, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రసాదించినటువంటి వరం పోలవరం భారతదేశ చరిత్రలో ఒక ముంపు ప్రాంతాలని ఇంకొక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి కలపడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అవ్వకముందే ఆర్డినెన్స్ ద్వారా ముంపు ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి సహజంగా కేంద్ర ప్రాజెక్ట్ అంటే 90% కేంద్రం భరాయించాలి, 10% రాష్ట్రం భరాయించాలి. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో తీసుకున్నటువంటి ఏ సెంట్రల్ ప్రాజెక్ట్ కూడా క్రైటీరియా అది. కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు 100% నిధులు ఇస్తున్నటువంటి ప్రాజెక్టుని మీరు దాన్ని మీరు విమర్శించారు, మేము విమర్శించాం, దాంట్లో విపరీతమైనటువంటి అవినీతి జరిగింది అనేటువంటి మాట. పోలవరం ప్రాజెక్టు అథారిటీని గత ప్రభుత్వం కూడా విస్మరించి ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం అట్లా కాకుండా గత ప్రభుత్వం 60C కింద అప్పుడున్నటువంటి. హాయ్, దిస్ ఇస్ సిద్ధి జ్ఞాని అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.